అనుష్ఠానం. చూడండి, ఎన్నో సాధనలు చేస్తూ ఉంటారు మనిషి. పూజ చేస్తాడు, స్తోత్రాలు చేస్తూ ఉంటారు, భజన్స్ చేస్తూ ఉంటారు, ఏవో రకరకాల సేవలు చేస్తూ ఉంటారు, కొంతమంది ధ్యానం కూడా చేస్తూ ఉంటారు, కొంతమంది తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, మరికొంతమంది గ్రంథాలు చదువుతూ ఉంటారు. మరి ఏది ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానము అని తెలుసుకోవాలి. కాబట్టి ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానం ఏమిటి అని అంటే, ఇదిగో ధ్యానమే ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానం. కాబట్టి అన్నము 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 అంటే ఆకలి తీరదు. ఏం చేయాలా? అన్నం తినాలా. నీరు 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 అంటే దాహం తీరదు. ఏం చేయాలి? నీళ్లు తాగాల. నేను కేవలం బ్రహ్మాన్ని అని ఊరిక అరిచినంత మాత్రాన నీకు ఏమి రాదు. ఏం చేయాలి నీవు? చక్కగా ధ్యానం చేయాలి, మనసును దాటాలి, ఆ మనసును ఆత్మలో లయింపజేయాలి. అప్పుడు నీవు ఆ పరబ్రహ్మముగా మిగులుతావు. దాన్ని ఏమంటారు అంటే నిర్వికల్ప సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని అంటారు. ఏది ఉత్తమ అనుష్ఠానం అంటే ధ్యానం చేయడమే ఉత్తమ అనుష్ఠానం. కాబట్టి ఏమి సాధించుకోవాలి మానవుడు? చక్కగా ధ్యానం చేయాల. ధ్యానం చేస్తే కేవలం నీ కలిగేది పరమానందమే కాదు, అపారమైనటువంటి పుణ్యం కలుగుతూ ఉంటుంది. ఈ విషయం బాగా తెలుసుకోవాలి. మెడిటేషన్ ఈజ్ నాట్ గివింగ్ ద ఓన్లీ పరమానంద, ఇట్స్ ఆల్సో గివింగ్ ద పుణ్య. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు నువ్వు పొద్దున లేచావు, ఒక 20 మినిట్స్ ధ్యానం చేసావు, ఆ 20 మినిట్స్లో నీకు పరమానందమే కాదు పుణ్యం కూడా నీకు లభిస్తుంది అంటుంది శాస్త్రం. ఎందుకు? జపము, స్తోత్రము, పూజలు చేస్తే నీకు ఏ ఫలం కలుగుతుందో, ధ్యానం చేస్తే ఆ ఫలం కలుగుతుంది. కాబట్టి ఏది ఉత్తమ అనుష్ఠానం అని అంటే, చక్కగా ధ్యానం చేయడమే ఉత్తమ అనుష్ఠానం. ఇక మరి ఏది ఉత్తమ సాధనా మార్గం? సరే, అనుష్ఠానం చెప్పారండి, మరి ఏ మార్గంలో మేము వెళ్ళాలి, ఏ సాధన మేము చేయాలి అని అంటే, ఉత్తమ సాధనా మార్గము ప్రేమ మార్గం. చూడండి, ఉద్ధవుడు సాక్షాత్తు దేవలోకములోన బృహస్పతి దగ్గర వేద అధ్యయనం చేసినటువంటి వాడు ఉద్ధవుడు. శ్రీకృష్ణుడు, ఉద్ధవుడు వీళ్ళంతా కూడా ఈ ఢిల్లీ నగరంలోన తిరిగినటువంటి వాళ్ళు. పక్కనే ఉంది హస్తినాపురం కోట. ఇటువంటి ఉద్ధవుడు కృష్ణుని అడుగుతాడు, కృష్ణ నువ్వు సర్వం చేసినటువంటి వాడవు కదా, భక్తి మార్గం ఉన్నది, యోగ మార్గం ఉన్నది, జ్ఞాన మార్గం ఉన్నది, తంత్ర మార్గం ఉన్నది, మంత్ర మార్గం ఉన్నది, లయ మార్గం ఉన్నది, ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి కదా, అసలు ఏమిటిది ఉత్తమ మార్గము అన్నాడు. చూడండి, బ్యూటిఫుల్ క్వశ్చన్ ఉద్ధవుడు అడిగాడు, ఏది ఉత్తమ మార్గము అని. చూడండి, అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది, ఉద్ధవ నీవు అన్ని వేదాలు తెలుసుకున్నావు, సాక్షాత్తు బృహస్పతి దగ్గర అధ్యయనం చేసావు వేదాన్ని, కానీ నీకు ఇంకా ఆ అసలైనటువంటి, సిసలైనటువంటి, సూటైనటువంటి, నిర్దిష్టమైనటువంటి, నిగూఢమైనటువంటి ఆ మార్గాన్ని నీవు తెలుసుకోలేకపోయినావు. ఎందుకనంటే అది నీకే కాదు, దేవతలకు కానీ మునులకు కానీ అది లభించదు. ఏమిటో తెలిసినా ఆ మార్గమే ప్రేమ మార్గం. ప్రేమ లేని జ్ఞానము వ్యర్థము, ప్రేమ లేని మంత్ర సాధన వ్యర్థము, ప్రేమ లేని యోగము వ్యర్థము అన్నాడు, ప్రేమ లేని నీతి వ్యర్థము అన్నాడు, ప్రేమ లేని ధర్మము వ్యర్థము అన్నాడు. చూడండి, ప్రేమ ఒక ఎత్తు, ధర్మము, జ్ఞానము, నీతి, యోగము, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ ఒక ఎత్తు. కాబట్టి నీవేం కలిగి ఉండాలి అని అంటే, ప్రేమను కలిగి ఉండాలి. నీవు ధ్యానం చేస్తూ ఉన్నావా, ఆ ధ్యానంలో కూడా ఏముండాలి? ప్రేమ ఉండాలి. కొంతమంది చూడండి, మేము విష్ణువుని ఆరాధిస్తున్నామండి అని చెప్పేసి ఇంకా పాదాల నుంచి తల వరకు చూస్తూ ఉంటారు. కాసేపటి వాళ్ళకి తలకాయ నస్తుంది. ఏమిటి కారణం అంటే, వాళ్ళు అక్కడ ధారణ చేస్తున్నారే కానీ ప్రేమ లేదు, హృదయం ప్రేమ శూన్యంగా ఉంది.
కాబట్టి హృదయం ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి. నువ్వు ధ్యానం చేసినా ప్రేమతో ఉండాలి, పూజ చేస్తున్నావా ప్రేమతో చేయాలి, భజన చేస్తున్నావా ప్రేమతో చేయాలి. ప్రేమ లేకుండగా నువ్వు ఏదైనా చేస్తే అదంతా కూడా వ్యర్థము అన్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకు అని అంటే తాను ప్రేమ స్వరూపుడు కాబట్టే ఇదిగో 16,000 మంది గోపికలకు ప్రేమను పంచాడు, అష్టభార్యలకు ప్రేమను పంచాడు, యావత్ ప్రపంచానికే ప్రేమను పంచాడు. నీవు చేసేటువంటి సాధన ఏ విధంగా ఉండాలి అంటే అది ప్రేమపూరితంగా ఉండాలి. ఇక్కడ ఉదయాన్నే లేచి నువ్వు బాబాకు పూజ చేస్తున్నావా, పోను దండ వేస్తున్నావా, నీకు అది కూడా టైం లేదా, పోను నమస్కారం చెప్పి, ఆ నమస్కారం కూడా ఎలా పెట్టాలి, బాబా వస్తా, అట్లా ఉండకూడదు. కొంతమంది ఉంటారు హాయ్ బాబా బాయ్ బాబా ఇంకా బో. చూడండి దేవుడు కూడా హాయ్ బాయ్, ఆ బాబా కూడా బోరా అనుకుంటాడు బాబా కూడా. కాబట్టి హాయ్ బాయ్ వద్దు బాబా, అవన్నీ తొయ్యరా అంటాడు, అవన్నీ వద్దు. ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి. కాబట్టి నువ్వు టెంపుల్కి వెళ్ళావా, గురువారం వచ్చిందా, గురువారం వచ్చింది కాబట్టి టెంపుల్కి వెళ్ళాలమ్మా, ఆ నియమం వద్దు. ఎవడు చెప్పాడు? నీకు 3 వచ్చిందా, ప్రేమ కలిగిందా, వెళ్ళి బాబాను చూడు. అంతేగాని ఇక గురువారం నాడు వెళ్ళి లైన్లో నిలబడడం, కాళ్ళకు నొప్పులు రావడం, ఈ లోపల టైం చూసుకోవడం, ఏమిటి కర్మ? చూసారా, దీన్నే తెలివి లేని కర్మలు అంటారు. బాబా చెప్పాడా గురువారం నాడే రారా అని? అట్లేం చెప్పలే బాబా. ప్రేమను పెంచుకోండి, ఏది చేసినా ప్రేమతో చేయండి. ఆ ప్రేమ లేనప్పుడు నేను అంటాను చెయ్యొద్దు అసలు. అంటే ఏది చేసినా ప్రేమతో చేయాలి, ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో ఉండాలి. కాబట్టి నీ జ్ఞానము, నీ ఆరాధన, నీ భక్తి ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే ప్రేమపూరితంగా ఉండాలి. ఇక ఏది ఉత్తమ బంధము అనేది తెలుసుకోవాలి. చూడండి ఈ లోకంలో మనం ఎన్నెన్నో బంధాలు కలిగి ఉన్నాం, భార్య పిల్లలు స్నేహితులు ఆస్తులు ఇవన్నీ బంధాలే మనకు. మళ్ళీ ఏది ఉత్తమ బంధము అని అంటే ఇదిగో గురువుతో నీవు పెట్టుకునేటువంటి బంధమే ఉత్కృష్టమైనటువంటి బంధం. మళ్ళీ బాబా వారు శిరిడిలో అవతరించారు, మరి బాబాతో పాటు శ్యామ తాత్య మహల్సాపతి లక్ష్మీబాయి సిందే బైజాబాయి వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చారు. మరి శ్యామ ఎక్కడ పుట్టాడు చూసారా, ఆ శిరిడిలోనే పుట్టాడు. తాత్య ఎక్కడ పుట్టాడు, శిరిడిలోనే పుట్టాడు. ఇక కొంతమంది వెరీ నియర్ ప్లేసెస్, ఒక 70 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు మ్యాక్సిమం అంటే ఒక 300 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వాళ్ళంతా పుట్టడం జరిగింది, వాళ్ళంతా బాబా దగ్గర రావడం జరిగింది. మరి ఎందుకు జరిగింది ఆ విధంగా? అది యాదృచ్ఛికంగా జరిగిందా? యాదృచ్ఛికంగా జరగలేదు, బాగా అర్థం చేసుకోండి. నీకు నాకు 72 జన్మల సంబంధం ఉన్నదిరా అన్నారు బాబా వారు శ్యామతో. ఆ శ్యామ వచ్చి శిరిడిలో పుట్టాడు, బాబా అక్కడికే వచ్చాడు. మరి బాబా ఎందుకు వచ్చాడు అక్కడికి విషారా? ఎందుకని అంటే ఆ రుణానుబంధం ఉన్నది కాబట్టి శిష్యులంతా కూడా ఒక చోటుకు వచ్చారు. కర్మ సిద్ధాంతం పనిచేస్తూ ఉన్నది, మీ గురువు ఇక్కడికి వస్తాడు, మీరు ఎన్నో సేవలు చేశారు, మీరు ఎన్నో త్యాగాలు చేశారు, మీ యొక్క జీవితాలని పరిపూర్ణం చేసుకోండి, ధన్యం చేసుకోండి అని చెప్పేసి ఏం చేశాడు దేవుడు, వాళ్ళందరినీ చోట చేర్చాడు. కాబట్టి ఈ జన్మలో నీవు కూడా నీ యొక్క ధనాన్ని, నీ యొక్క ఆయుస్సును, నీ యొక్క శక్తిని, నీ యొక్క యుక్తిని అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే లైన్ ఆఫ్ గురు అది ఇది తెలుసుకుంటే చాలా లైఫ్లో. వాట్ ఎవర్ యువర్ డూయింగ్ దట్ షుడ్ బి ఇన్ ద లైన్ ఆఫ్ గురు. నువ్వు ఏం చేస్తున్నావు అని కాదు, ఎవరికోసం చేస్తున్నావు ఇది తెలుసుకోవాలి. ఢిల్లీకి నేను వచ్చాను దేనికోసం వచ్చాను,
అసలు ఏమిటి నాకు పని ఇక్కడికి రావడానికి అంటే, ఇదిగో సేవ. బాబా యొక్క తత్వాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క జ్ఞానాన్ని 10 మందికి అందించాలి. వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు బాబా కూడా ఆనందిస్తాడు. అది చాలు అన్నదాని యొక్క అంటారు. కాబట్టి జమున, ఆమె హస్బెండ్ నన్ను కోరారు, స్వామి మా ఢిల్లీలో ఉపన్యాసాన్ని చెప్పండి స్వామి. సరే నేను అన్నాను, మీరు ఏర్పాట్లు చేసుకోండి అమ్మా అన్నానే కానీ, మరో 100,000 రూపాయలు ఇస్తావా అమ్మా అన్నానా? అలా అంటే ఏమవుతుంది? బిజినెస్ అవుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు కమ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ టు ద ఢిల్లీ. నువ్వు ఖాళీ చేతులతో రావాలి, ఖాళీ చేతులతో పోవాలి. దాని నిష్కామ సేవ అంటారు. ఎప్పుడు నీవు నిష్కామ సేవ చేస్తావో గురువు సంతోషపడతాడు. వీడు నా కోసం వచ్చాడు, నా కోసం 2 గంటలు చెప్పాడు, ఆ ట్రాఫిక్లో ఇరుక్కున్నాడు, ఊహించినంత భక్తులు రాలేదు, అయినా వీడు ఏమైనా బాధపడ్డాడా? చూసారు, ఇవన్నీ చూస్తూ ఉంటాడు గురువు. సాధన అంటే ఏమిటి? ఎవ్రీథింగ్ షుడ్ బి ద సాధన. నేను చెప్పేది మీకు ఒకటే, జీవితం ఎలాగైనా ఉండని, నీ మనసు మాత్రము ఒక విధంగా ఉంచుకో అంతే, దట్స్ ఆల్. ఏది ఏమి జరిగినా నీ మనసు ఒకే విధంగా ఉండాల. ఇది అంత చిన్న విషయం కాదు, దాన్ని సాధన చేయాలి. కాబట్టి సంతోషం కలిగినప్పుడు మనసు గంతులు వేస్తుంది, దుఃఖం కలిగింది అనుకోండి ముడుచుకుపోతుంది. అది దాని యొక్క లక్షణం అది. కానీ నీవు గంతి వేయద్దు, ముడుచుకుపోవద్దు, న్యూట్రల్గా ఉండు, తటస్థంగా ఉండు, ఏం జరుగుతుందో అది చూస్తూ ఉండు, సాధన బాగా చేస్తూ ఉండు. అప్పుడు ఏమవుతుందంటే నీ జీవితం ధన్యమవుతుంది.